ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడెప్పుడు? మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు సహాయకుడుగా, దుర్దశలో మనల్ని విడువని వాడుగా ఉండాలి. అట్టి విధంగానే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన కొరకు ప్రాణం పెట్టే స్నేహితులు ఈ లోకంలో మనకి దొరకరు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములు క్షమింపబడ్డం కోసము, మనము రక్షింపబడ్డం కోసము ఆయనే సిలువలో మన కొరకు బలి అయ్యారు. అటువంటి నిజమైన ప్రేమను ఆయన మనకు చూపించగలిగారు గనుక ఆయనే మనకు నిజ స్నేహితుడుగా ఉంటూ మనతో మనల్ని విడువక ప్రేమిస్తూ దుర్దశలో మనకు స్నేహితుడుగా, సహోదరుడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నారు. అయితే ఆయన కొన్నిసార్లు గాయము చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే నిజమైన స్నేహితుడు గాయము రేపును మన నిస్సహాయ స్థితిని బట్టి, మనం నాశనం అయిపోవడాన్ని బట్టి కొంతమంది స్నేహితులు సంతోషిస్తూ ఉంటారు. అయితే మన దేవుడు మనము సరైన మార్గంలో వెళ్ళాలని గాయము రేపుతున్నప్పటికీ కోపించుచునే ఆయన వాత్సల్యత చూపుతూ, విడువక మనల్ని ప్రేమిస్తూ మనల్ని భద్రపరుస్తూ ఉన్నారు. దావీదు యోనాతాను ఎటువంటి విధముగా ప్రేమ కలిగి ప్రాణ స్నేహితుల వలె ఉన్నారో అటువంటి ప్రేమ స్వభావం మనము కలిగి ఉండాలి. నయోమి రూతును చూస్తే రూతు అంటారు కదా, నా వెంబడి రావద్దని, నన్ను విడిచి వెళ్ళొద్దని, నాతో అనవద్దు, నన్ను బతిమాలొద్దు అని అత్తతో చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాము. నీవు వెళ్ళిన చోటకే నేను వస్తాను, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, నిన్ను నేను విడిచిపెట్టను అని వెంబడించింది. తన అత్తతో వెళ్ళడానికి తన మనస్సును కుదుర్చుకుంది. మనము కూడా మన నిజ స్నేహితుడైన యేసయ్యను మనం రూతు వలె వెంబడించి యెహోవా రెక్కల క్రింద ఆమె ఏ విధంగా ఆశ్రయం పొందిందో, మనము కూడా రూతువలే దేవుణ్ణి వెంబడించి ఆయనిచ్చే సంపూర్ణమైన బహుమానంను పొందుకోవాలని ఆయన ఈ మాటలను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. యేసయ్యతో నిబంధన చేసిన మనము నిజ స్నేహితుడు అని మనం అనుకుంటున్నాము, కానీ చాలాసార్లు ఏక మనస్సు కలిగి ఆయనతో సమాధాన పడలేకపోతున్నాము, ఆయన్ను ప్రేమించలేకపోతున్నాము. కక్షలు లేకుండా ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యము కలిగి మనము ఆయన వలె, ఆయన్ను పోలి నడుచుకోవాలని ఆయన మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఆయన ఎటువంటి నిజమైన స్నేహము మన ఎడల చూపించి తన ప్రాణాన్ని అర్పించారో, మనము కూడా ఆయన కొరకు నమ్మకస్తులముగా జీవించాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో మనము కూడా ఆయన్ను ప్రేమించి రూతు వలె సంపూర్ణమైన బహుమానం పొందుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన మా నిజ స్నేహితుడా, నీకు వందనాలు. దావీదు యోనాతాను ఎటువంటి స్నేహభావం కలిగి ప్రాణ స్నేహితుల వలె ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నిబంధన చేసుకుని ఏ విధంగా బ్రతికారో, మేము కూడా మా జీవితాల్లో నీతో నిబంధన చేసిన వారమై అనేకులను ప్రేమ స్వభావంతో ప్రేమించే వారమై ఉండినట్లుగా సహాయము చేయండి. రుతు వలె మనస్సు కుదిరిన వారమై నీతో నడిచే కృపను దయచేయండి అయ్యా. అప్పుడేనైనా నీ రెక్కల నీడలో మేము సురక్షితముగా అయ్యా సంపూర్ణమైన బహుమానం పొందుకోవడానికి అర్హులముగా మేము చేయబడతామని గ్రహించిన వారమై నిజమైన స్నేహితులుగా విడువక నాయన నీతో సాగిపోయే వారంగా ఉండడానికి సహాయము చేయండి. ఆత్మల పట్ల భారము కలిగి నిజ స్నేహితులుగా మేము ప్రవర్తించడానికి సహాయము చేయండి. నీవే విధంగా తండ్రి ప్రేమ కలిగి నాయన నమ్మకముతో తండ్రి నాయన మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్నావో, విడువక కృప చూపుతూ దుర్దశలో మాకు సహోదరుడుగా ఉంటూ ఏ విధంగా నడిపిస్తున్నావో, మేమును అనేకులను నీ వైపు నడిపించే వారంగా ఉండడానికి సహాయము చేయండి. నిజ స్నేహితునిగా నువ్వు మా పట్ల ఎటువంటి ప్రేమ స్వభావం కలిగి ఉన్నావో, మేము కూడా అటువంటి ప్రేమ స్వభావం కలిగి అనేకులను ప్రేమిస్తూ నీ వైపు త్రిప్పేవారుగా ఉండుటకు ప్రతి ఒక్కరికి నీ కృపా సహాయము దయచేసి నడిపింపజేయమని నజరడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.